ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతే నమః। ఈరోజు మనము యొక్క పక్ష ఫలితాలు అనగా శుక్లపక్షం జూన్ 18 నుండి జూలై 3 వరకు అమావాస్య టు పౌర్ణమి వరకు ద్వాదశ రాశులకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రధానంగా మారబోతున్నాయి, ఏవి ఏ స్థానంలో ఉంటున్నాయి। బృహస్పతి రాహు వచ్చేసి మేషరాశిలో ఉంటున్నారు। బుధుడు ఈయన ఈ యొక్క 18వ తేదీ నుండి 24 వరకు వృషభ రాశిలో ఉండి 24వ తేదీన మిథున రాశి సంచారం చేస్తారు। రవిచంద్రులు ఈరోజు ఇక్కడే ఉన్నారు, చంద్రుడు రవి ఇద్దరు మిథున రాశిలో ఉన్నారు। రవి 15 రోజులు ఇక్కడే ఉంటారు। చంద్రభగవానుడు రోజుకు నక్షత్రం చొప్పున 2.5 రోజులకు ఒక రాశి చొప్పున తిరుగుతూ ఉంటారు। ఇకపోతే కుజశుక్రులు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నారు। శుక్రుడు అక్కడే ఉంటాడు 15 రోజులు కర్కాటక రాశిలో। కుజ భగవానుడు వచ్చేసి ఈ యొక్క 30వ తేదీ ఈయన కర్కాటక రాశి వదిలి సింహరాశి సంచారం చేస్తారు। శని భగవానుడు కుంభరాశి, కేతు భగవానుడు వచ్చేసి తులారాశి సంచారం చేస్తున్నారు। ఇకపోతే మీనరాశి మీనలగ్నం తీసుకున్నట్లయితే మీకు ఇంకా పూర్వభాద్ర నక్షత్రం ఒక పాదం, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 కలిపి ఈ యొక్క మీనరాశి మీనలగ్నం కిందకి వర్తిస్తుంది। మీ రాశిపతి దశమాధిపతి మీకు ద్వితీయంలో చక్కగా ఉన్నారు। ఉద్యోగంలో ప్రమోషన్స్, సిరి సంపదలు, ఇంట్లో శుభకార్యాలు, అలాగే దైవ కార్యక్రమాలు, వివాహాది సౌభాగ్యాలు పట్టే పీరియడ్ ఇది। తీర్థయాత్రలు చేస్తారు, ఎక్కడికైనా వెళ్ళి చదవాలన్నా యోగం పడుతుంది, సెట్ అవ్వాలన్నా సెట్ అవుతారు। అలాగే మీకు సప్తమాధిపతి సప్తమాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీకు తృతీయంలో ఉండి కొంత యోగించాడు బాగా, ఈయన మరలా చతుర్థానికి వెళ్తున్నాడు 24న జూన్ 24న ఎవరితో కలిసి మీ 6వ ఇంటధిపతి అయిన రవితో కలిసి మీకు చతుర్థంలో బుధాదిత్యోగంతో ఏర్పడుతున్నాడు। ఇప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది, మాతృమూర్తి హెల్త్ విషయం కావచ్చు, అలాగే మినీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వారు కావచ్చు, మీకే బ్యాంకింగ్తో మనీ విషయంలో ఏదైనా ట్రాన్సాక్షన్స్లలో కొన్ని ఇబ్బందులు కావచ్చు, ఇలాంటి విషయాలు ఇబ్బంది పెడతాయి। ఏదైనా రీసెంట్గా ఏదైనా ప్లాట్లు మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా ఇది తగిన సమయం కాదు, వ్యవసాయం చేసే వారికి కొంత ఇబ్బంది, అలాగే ఉద్యోగంలో ఏదైనా శాస్త్రపరంగా రీసెర్చ్ చేసే వారికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం, పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కొంత వ్యతిరేకత, శత్రు రుణ రోగ ఒత్తిడి కొంత ఇబ్బంది। ఇక అలాగే మీకు 2వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు మీకు పంచమంలో, మీకు తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రునితో గ్రహయుద్ధానికి లోనయ్యారు। ఈయన 30వ తేదీ వరకు ఉంటారు జూన్। ఇక్కడ మీకు సంకర్షణ, సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్, పెద్దవాళ్లతో ఇబ్బంది, పెద్దవాళ్లతో గొడవ, అది స్థాయిలో కావచ్చు, వయసులో కావచ్చు, మీ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఎక్స్పెషల్లీ తీసుకుంటే ఉద్యోగ స్థానం, వృత్తిపరమైన స్థానం, ఫ్రెండ్ సర్కిల్, మిత్రులు, బంధువులు, ఈ వర్గాలలోనే ఇంకా సొసైటీ అంటే అందరూ వస్తారు। ఇంటా బయట కొంత పెద్దవాళ్లతో ఇబ్బందులు, కొన్ని ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయి। మీకు పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ఫుల్ వ్యతిరేకత, భూ సంబంధమైన క్రయ విక్రయాలు చేసే వారికి కొంత ఇబ్బంది, ఈ విధంగా కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి। బుధుడు ఈ విధంగా మీకు కొన్ని విషయాలలో ఇబ్బంది, శుక్రుడు కుజుడు ఇట్లా ఇబ్బంది కలిగజేస్తారు। ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు, శని భగవంతుడు వ్యయంలో మీకు ఉన్నారు, దీనివల్ల నిద్రాభంగాలు, త్రిప్పట, కాలయాపన ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి। విశేషించి మీరు ఆచరించవలసింది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, తిరుమతి దేవి స్తోత్రం పారాయణం, దుర్గా సప్తశతి కావచ్చు, దుర్గా అష్టోత్తరం కావచ్చు చేసుకోవడం। కోపం మీ స్వభావానికి విరుద్ధంగా వస్తుంది మీనరాశి మీనలగ్నం వారికి, అలాగే రాహు ఉండటం మూలంగా ఏలినాటి శనితోటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతారు, కానీ కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి, అవి డైజెషన్ చేసుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది। ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి। రావి చెట్టు ప్రదక్షిణ చేయండి, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి, విశేషించి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నా కూడా చక్కని శుభఫలితాలు వస్తాయి, గమనించగలరు। గురువారం రోజు రాహుకాలం మీకు మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఈ సమయం వరకు ఉదయం చేసిన దీపారాధన కొండెత్తకుండా చూసుకోగలరు. శుభం.